సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పోలీసు వాళ్ళు జనాన్ని చాలా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో లాఠీ కూడా ఉపయోగించడం జరుగుతుంది, మీరు చూస్తున్నారు విజువల్స్. వాడెవ్వడు వీడెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు జై జవాన్ తురూర్ పక్కన పెదోంగర మండల్ చిట్యాల విలేజ్ అండి. అక్కడ నుండి మనం అన్న కామన్ మ్యాన్ గెలవాలని అన్న కోసం 150 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేసి ఇక్కడ దాకా వచ్చిన, వచ్చే దారిలో పల్లవి ప్రశాంత్ అన్న ఫ్యాన్స్ ప్రతి ఒక్కరూ చాలా హెల్ప్ చేసిర్రు, అందరూ ఓట్లేసిర్రు. కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు, ఆటో డ్రైవర్ అన్నలు, రోడ్డు మీద వచ్చే ప్రతి ఒక్కరూ మంచి స్పందన ఉంది. అన్న గెలవాలి, కామన్ మ్యాన్ గెలవాలి, మన రైతు బిడ్డ గెలవాలి, నా బిడ్డ గెలవాలి అని ప్రతి ఒక్కరు ఆలోచన చాలా గొప్పది. ఆలోచన జనాలకు వెళ్ళింది కాబట్టి మనోడు ఇప్పుడు టైటిల్ విన్నర్ అయిండు, చాలా సంతోషం. అన్న శివాజీ గారు మనోడి చేయి పట్టుకొని పైకి తీసుకొచ్చిండు. అన్న గెలిచిన, మన రైతు బిడ్డ గెలిచిన, శివాజీ అన్న గెలిచిన ఒకటే కాబట్టి స్పెషల్ థ్యాంక్ యూ శివాజీ అన్న ఫ్యాన్స్కి, శివాజీ అన్నకి. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ మళ్ళొచ్చినంటే జై పల్లవ్ ప్రశాంత్. వచ్చిన ప్రైజ్ మనీ 50 లక్షల్లో కొంత మనీ రైతులకు ఇస్తానన్నాడు. 100% అన్న 100% ఇస్తా అన్నాడు. ఒకవేళ ఇయ్యకపోతే నేను అన్న దగ్గరికి వెళ్తా, ఇదే సైకిల్ మీద వెళ్తా, రిక్వెస్ట్ చేస్తా, బతలాడతా, ఏదైనా చేస్తా. నేను జనాలకు కూడా నా ఛానల్లో కూడా నేను అదే వీడియోస్ పెట్టి జనాలకు ఓట్లు ఇప్పించిన. అన్న ఇయ్యకపోతే నేను దానికోసం ఎంత పోరాటం అయినా చేస్తా అని చెప్పేసి తీసుకొచ్చిన బ్రదర్. అంతమంది ఆపదలో ఉండి ఎవరైతే తన ఫ్యామిలీలో పెద్ద అంటే తన తండ్రిని కానీ ఎవరైనా కోల్పోయిన వాళ్ళు, రైతు అగ్రికల్చర్ ఫీల్డ్లో ఫెయిల్ అయ్యి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఇవ్వడానికి నేను అన్నతో మాట్లాడుతుంది. అన్న నేనేమంటా, ఇంటికి పెద్ద దిక్కు పోయిన వాళ్ళకి అవసరం కాబట్టి పెద్ద దిక్కు ఉన్న వాళ్ళకి ఇవ్వాలని నా కోరిక. అన్న చెప్పగానే ఇస్తారంటే తను ఒక మాట అన్నాడంటే తప్పడు. ఒక రైతు కుటుంబం నుండి వచ్చిండు కాబట్టి మాట తప్పడనే ఒక ఆలోచన నాకుంది. నేను కర్నూలు నుంచి వచ్చినానన్న, నా పేరు నవీన్. వచ్చారు పల్లవి ప్రశాంత్ గురించి వచ్చినానన్న ఇక్కడికి, చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్నానంటే కేవలం ఆయన గురించి ఇక్కడ ఉన్నాను నేను. ఎట్లా అనిపిస్తుంది అన్న, కామన్ మ్యాన్ కింద ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు, ఇన్ని రోజులు ఇన్ని డేస్ ఇంట్లో ఉండగలిగారు అండ్ ఫైనల్గా టైటిల్ కొట్టారు, ఎలా అనిపిస్తుంది? అంటే చెప్పుకోవడానికి అయితే మాటలు రావట్లేదన్న. ఒక కామన్ మ్యాన్గా వచ్చి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాడంటే చాలా ఆనందంగా ఉందన్న నాకు. ఈరోజు ఖచ్చితంగా చూసి వెళ్తారా? చూసి వెళ్తానన్న, రాత్రి 1 గంట అయినా పర్లేదు, 12 గంటలకి అయినా పర్లేదు, చూసి వెళ్ళిపోతా, పక్క చూసే వెళ్ళిపోతా. నేను కూడా ఒక రైతు బిడ్డని, కామన్ మ్యాన్ కాబట్టి మేము కూడా ఒక కామన్ మ్యాన్ మనుషులమే కాబట్టి చూసి మాట్లాడి వెళ్ళిపోతాం మేము. అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గారు 50 లాక్స్ ఒకవేళ వస్తే ఒక రూపాయి కూడా నేను తీసుకోను, రైతులు ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళకి పంచుతా అన్నారు. అన్న ఒక కామన్ మ్యాన్ మాట ఇచ్చినాడంటే మాట మీద నిలబడే మనుషులు అన్న, ఇదైతే 100% 100కి ఇస్తున్నా, ఖచ్చితంగా నిలబడతాడు, ఆ మాట కోసమే బ్రతుకుతాడు, ఇది ఫిక్స్. మాట ఇచ్చినట్టు తగ్గేదే లేదు. పల్లవి ప్రశాంత్కి పక్క 100% అఫీషియల్ వాళ్ళు అంటారు కదా, కామన్ మ్యాన్ చూడనే చూడాడు. బిగ్ బాస్ గురించే ప్రతి ఒక్క అబ్బాయి వచ్చిండు, ప్రశాంత్ అన్న గురించే ప్రతి ఒక్క కామన్ మ్యాన్ వచ్చిండు, ఓటే గెలిపించారు. ఒకవేళ ఇప్పుడు మటుకు పల్లవి ప్రశాంత్ అన్నకు విన్ ఇయ్యకపోతే మటుకు వచ్చే సంవత్సరం మటుకు టీఆర్పీ రేటు బిగ్ బాస్ కి ఉండదు, ఇది మటుకు ఖచ్చితంగా ఉంటది. పల్లె ప్రశాంత్ అన్న ఎంతో కష్టపడ్డాడు, ప్రతి గేమ్ లో 100కి 100% ఇచ్చిండు. ఒక కామన్ మ్యాన్ ఫస్ట్ కెప్టెన్ అయ్యిండు, ప్రతి ఒక్క గేమ్ లో 100కి 100% ప్రాణం పెట్టింది, దెబ్బలు కూడా వెళ్ళినాయి. ఎంత అంటే పాపం చెయ్యికి దెబ్బ తగిలింది, మూతికి దెబ్బ తగిలింది. అమర్దీప్ కప్పిస్తే బిగ్ బాస్ ఉండదు అన్న, వచ్చే సంవత్సరం చూడవన్న. మేమేం చేయవన్నా నేను ఒక మాట అన్నా, అంటే పల్లవి ప్రశాంత్ కి సెలబ్రిటీలకు మించి హైప్ ఉంది. ఇప్పుడు మీరు చూసుకున్నారంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు పల్లవి ప్రశాంత్ తరపు నుంచి వచ్చారు, ఇది ఎవరని అదే మాట చెప్తారు. మీరు సెలబ్రిటీల కంటే హైప్ లో ఉండాలి ఇంకా పల్లవి ప్రశాంత్, ఆ మాట వేరేగా ఉంటుంది. 100లో
20% పొడిచిపల్లూరు, 80% మన లాంటి పేదోళ్ళను. ఈ పేదోళ్ళు 80% చూసేది ఒక పల్లె ప్రశాంత్ అన్న కోసమే. ఒకవేళ అన్నకి ఏదన్నా న్యాయం జరగలేదంటే ఖచ్చితంగా ఈ 80% పోతుంది. బిగ్ బాస్ చూడరు ప్రతి ఒక్కరు. ఇదే ఉల్టా పుల్టా అంటున్నారు కదా, చేస్తే మనకు యూత్ పోరగాలు, యూత్ పోరగాలు మనకు ఏం చేస్తారో వాళ్ళకే తెలుసు. ఫస్ట్ సీజన్ అన్న, అది ప్రతి ఒక్కరు సెలబ్రిటీలు అన్న. ఆయన సెలబ్రిటీ, ఈయన సెలబ్రిటీ, ఎవరు ఏమనలేదు. అప్పుడు సెలబ్రిటీకి సెలబ్రిటీ ఇచ్చి వాళ్ళు కానీ అండర్స్టాండింగ్ ఉంది వెళ్ళిపోయారు. అది ఇప్పుడు అండర్స్టాండింగ్ ఉండదు. ఎందుకు కామన్ మ్యాన్, ఒక కామన్ మ్యాన్ గురించి వందల మంది, ఒక వందల మంది కాదు కోట్ల మంది, 4 కోట్ల మంది కూడా చూసారు. ఇప్పుడు ఈ 4 కోట్ల మంది టీఆర్పీ పక్క తగ్గిపోతుంది ఖచ్చితంగా. వచ్చే సంవత్సరం ఇక్కడ దాకా వచ్చాడంటే ఆయనకు గైడెన్స్ ఇవ్వడం వల్ల శివాజీ వల్లనే వచ్చాడు. శివాజీ అవును, శివాజీ అన్న, శివాజీ అన్న, శివాజీ లేకపోతే ప్రసాద్ గేమ్ ఆడాడా? ఒక మాట అన్న, శివాజీ అన్న ఒక తండ్రి స్థానంలో, ఒక తండ్రి స్థానంలో ఉండి ప్రశాంత్ అన్నని ప్రెస్ యావర్ని వీళ్ళిద్దరిని పట్టుకొని వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా వాళ్ళని ఎప్పుడు చేసి అడుపు కంట్రోల్ చేసి వాళ్ళని ఎంత అంటే అంత హైప్ వీళ్ళు రెచ్చగొట్టిన రెచ్చిపోకుండా చేసి శివాజీ అన్న వాళ్ళని ఒక కన్న బిడ్డల్లో పెట్టుకొని చూసుకుంటూ వచ్చింది. శివాజీ అన్న మధ్యలో ఖచ్చితంగా వెళ్ళిపోయేటోళ్ళు అన్న, ఎప్పుడు ఫస్ట్ సెకండ్ వారం ఖచ్చితంగా వెళ్ళిపోయేటోళ్ళు. ఇది 100% పక్క. శివాజీ అన్నకి ఇస్తే మేము అందరం ఓకే. అమర్దీప్ ఏ గేమ్ ఆడిందన్న? ఏ గేమ్? ఒక్క గేమ్? ఎవరి కోసం? తన కోసం తనకు ఒక గేమ్ ఆడిందా? ఒక్క గేమ్ చూద్దాం. ఒక్క గేమ్? అన్ని ఫౌల్ గేమ్స్, మొత్తం ఫౌల్ గేమ్స్, అన్ని ఫౌల్ గేమ్స్, మొత్తం ఫౌల్ గేమ్స్. వాళ్ళల్లో వాళ్ళు వాళ్ళు వాళ్ళ అండర్స్టాండింగ్ దొంగతనంగా వాళ్ళు వాళ్ళు గ్రూపిజం చేసుకొని వాళ్ళు వాళ్ళే చేసుకొని శోభా ప్రియాంక అమర్దీప్ గ్రూపిజం చేసుకొని. అయితే ఒకటి, అమర్దీప్ బయటకు వస్తే రాణతో దాడి చేస్తామని నిన్నటి నుంచి సోషల్ మీడియా ప్రశాంత్ అన్న ఫ్యాన్స్ అన్న ఎలా ఉన్నావు అట్లనే ఉన్నావు. అన్న ఎంత శాంతంగా ఉంటాడో అట్లాంటి ఫ్యాన్స్ ఉన్నారు అన్న కూడా. చిచ్చోర ఫ్యాన్స్ అయితే ఎవరు లేరు. అన్నకు ఉన్న ఫ్యాన్స్ 100 కనబడి జెన్యున్ గా ఆయన ఎట్లా ఉన్నాడో మేము అట్లే ఉన్నాం. అంతేగాని అన్నకి ఏదన్నా అన్యాయం జరిగితే అది మేము ఊపునేది అయితే ఖచ్చితంగా ఉండదు. అది చివరి నిమిషం వరకు పల్లవి ప్రశాంత్ కి కప్ ఇవ్వకుండా అమర్దీప్ కి ఇస్తే పరిస్థితి ఏంది? బిగ్ బాస్ ఇంకా చూడరు, ఫస్ట్ చెప్పిన వచ్చే సంవత్సరం నుంచి బిగ్ బాస్ టీఆర్పీ పడిపోతుంది. బిగ్ బాస్ చూడరు, ఆ షో అసలే ఉండదు. ఇక నేను ఒక రోజుకి 10 GB డేటా వాడుతున్నా ఒక పల్లవి ప్రశాంత్ అన్న కోసమే చూసేది నేను. ఫస్ట్ ఒక సీజన్ ఎన్టీఆర్ కోసం ఫస్ట్ సీజన్ చూసిన, సెకండ్ సీజన్ నాన్యన్న కోసం చూసిన, కంటెస్టెంట్ ల కోసం, ఎవరి కోసం చూడలే నేను. చూసింది అన్న ప్రశాంత్ అన్న కోసం చూసిన నేను. ప్రీమియం ఎంత? అది 500 ఏముంది ప్రీమియం దాంట్లో డిజిటల్ ప్లస్ లో. అది తీసుకొని మళ్ళీ అది పోంగా మళ్ళా డేటా, నా డేటా రోజుకి 8-9 డేటా అయిపోగొట్టుకొని చూసిన నేను. దేనికోసం చూసినా? అన్న కోసం చూసిన. అన్న ఖచ్చితంగా విన్ అవుతాడు. జై జవాన్, జై కిసాన్.